సెలబ్రేషన్ కస్టమర్ చేసి మేము. ఓకే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. ఓ నీ బాప రే ఏమైందిరా చూడండి అంత మునకడ. మరి అందరికి నమస్కారం. లడ్డూలో నమస్కారం. లడ్డూలో నమస్కారం. ఆర్మీ ఎనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఐ లవ్ యూ. ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎలా చేశారు మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికల వాళ్ళు చెప్పండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నా ఫ్యాన్స్ అంటే, నా ఫ్యాన్స్ అంటే, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. దేనికండి వీళ్ళు, ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. చెప్పు చెప్పవే, నేను ఇంకా చెప్పే. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. చూడండి అక్కడ ఏముందో, మెగా అభిమానులు. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. మెగా అభిమానులు. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. మాకు చైనా భాష రాదు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసాయి సార్ వీడు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? థాంక్యూ మై మై. ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చి. థాంక్యూ మై మై. రాట్లేదే ఇడు బ్రెయిన్లెస్ కిడ్. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఏం చేద్దామంటావు మరి? సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఏం చేద్దామంటావా? ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. వద్దు, నాకే బతుకొద్దు. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. ఏమైంది డాక్టర్? అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అది అది డెజర్ట్ లాంటిది, అది లాస్ట్ లోనే చెప్పాలి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. మళ్ళీ కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇంకా లాస్ట్ దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కట్ చెప్తాడు రవి. మొదలు పెట్టు. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి అనుకున్నా, అడు తిరిగి ఇడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. మాతో గోక్కుంటే అగ్గి, అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. అస్సలు తగ్గేదే లే. అస్సలు తగ్గేదే లే. మావాడున్నాడే దొంగ.
యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు. 34 54 నీకెందుకురా, నీకెందుకు తూల్పేగా, నాకు తూలు ఎక్కువ. చెప్పు, నువ్వు కచ్చ వినండిరా, మీరందరూ వినండి. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. గోవింద గోవింద. Nowadays the current cinema, the cultural shift, what happened? You have social conscience. You have social conscience. Come here. Anu banni oka maat antuntadu, I want to be star. Isko pandai desko manchi performer kavali, adi commercial cinema sarani. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఎప్పుడు తను సారీ డాలింగ్ మరి అది పర్సనల్ విషయం చెప్తున్నాను. అంటే వాంట్ టు బి పర్ఫార్మర్. గౌలిగూడ గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్. బన్నీని ఆర్యాన్ పిలిచేవారు ఇది వరకు. నా బుద్ధి నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. సో ఈ సినిమా తర్వాత ఐ థింక్ రెండే విషయాలు మిగలాలి. ప్రపంచంలో ఎవడు ఎట్లా సంక నాకి పోతున్నా సరే రెండే విషయాలు మిగలాలి. చెప్పు, చెప్పి తగలడు. ఒకటి ఐకాన్ స్టార్, నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి బతకాల్సి వస్తుందిరా. నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. చూడండి అక్కడ ఏముందో. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. గుడ్, ఎల్కేజీలో పడేయండి. నీకెప్పుడు టికెట్లు కావాలో నాకు ఫోన్ కట్టండి చాలు. నాకు ఇష్టం అయితే నేను వస్తా. ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కడికి దెమ్మ జరుగుతుంది. మన మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మనసుకు నచ్చితే నేను వస్తా. ఆయన రిప్లై ఇచ్చాడా అన్నట్లుగా దాన్ని రిప్లైగా చూడాలా, లేక మీ ఇంకా ఏదో ఇంకో సందర్భంలో అన్నారా? మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది ఐ లవ్ యు, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. పుష్ప 2 ఏంటి, ఆయన ఆయన ఆలోచనలు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు రెండు తగులుతున్నాయి. అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఏమైందే అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు సినిమా స్టార్స్ మాట్లాడేదానికి అర్థాలే వేరయ్యా అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాళ్ళ హృదయాలని గెలిచేశారు, అది అదే గొప్ప విషయం. బాషు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు అన్నాడు హీరో. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. పోతామండి. ఏ రోజు బాము, షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా? నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్. ఐ
నా లైఫ్ లో నాకు తెలిసి ఐ థింక్ ఇట్ ద ఫస్ట్ గర్ల్ హూ వెంట్ డౌన్ ఆన్ యువర్ నీస్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ డిజర్వ్ అ హగ్ ఫర్ దట్. ఎవడరా నువ్వు? ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. మీరు మీరుగా చేయడం అనేది మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా. నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది, ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతాలకయ్యా, అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్ గా చెప్తా, నేను భయపడతా. నాకు లైట్ గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. అట్లా నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా కోసేసుకుంటాడు. అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేను ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటది. రెండు కీర్తనలు వాయించానంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. నేను సినిమా చేయపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు. నిన్న నీలాంటి నకిలీ రాముని మా వాళ్ళు తీసుకొచ్చారు, వాడిని ఏం చేసామో తెలుసా? ఏం చేశారు సార్? బెల్ట్ బాంబు పెట్టి లేపేశాం సాయంత్రాలు. ఇప్పుడు నీకు బేస్ బాంబు పెట్టి లేపేస్తా. డిసెంబర్ 6న అసలు తగ్గేదే లే. రియల్ రాముని చూస్తే ఏంటి నీ పరిస్థితి? రియల్ రాముడా? ఆయన ఎవరు సార్? అంటే రావు గోపాల్ రావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్ని సార్లు. హే, హూ ఆర్ యు? డెజర్ట్ లాంటిది, అది లాస్ట్ లోనే చెప్పాలి, అది లాస్ట్ లోనే తినాలి. వీడు ఏదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయన సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది. అమ్మగారు నేను పనిలో పెట్టుకుంటున్నాను. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా సార్, మీకు దండం పెడతాను సార్. వెరీ కంఫర్టబుల్, ఒక యునో యువర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. ఏదో బుద్ధి ఎండుగడ్డి తిని మీ పేరు పెట్టుకుని తిరుగుతున్నాను సార్, నన్ను క్షమించేసి వదిలేసేయండి సార్. ఇప్పటి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. అంటే నా మనసులే, నాకు తెలియకుండా నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎప్పుడు వచ్చిందా బా? చదువుకోర్రా మీరు, సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు, ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు. ఆ కుర్చీని మడతా పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. వచ్చాను అక్కడికి. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. కట్ట కాలే, ఎంతవరకు చిరంజీవి ఫ్యానే. ఈ డాన్స్ చేస్తాం. ఓకే, నాకు ఎప్పుడో కానీ కిక్ రాదు బ్రదర్, ఎప్పుడో వస్తుంది కిక్. కేసీఆర్ గా ఏ చంద్రబాబు నాయుడు ఏంటి? ఏం బిడ్డా, చిరంజీవియా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించుకే. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. చోట వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే నాకు భజన చేయి, నాకు భజన చేయి, నాకు భజన చేయి. ఈయన కదా అలవాటు లేదు, వాళ్ళ బ్లడ్ లో లేదు పాపం, అందుకు చేయడు. సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపైన వచ్చేది ఒక మెగా అభిమానే. నాకు పబ్లిక్ ఫంక్షన్స్ లో వచ్చి నన్ను అన్ని సార్లు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మెగా ఫ్యామిలీ వల్లే కదా నేను వచ్చిందని చెప్పిన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ, కానీ మీరు అదంతా నిలబెట్టుకోవాలి కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కృతజ్ఞత ఆయనకు ఉంది, మనం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఇక్కడ. అరే నీ అబ్బా. కృతజ్ఞత ఆయనకు ఉంది, మనం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాం ఇక్కడ. నువ్వు మనిషి అప్పసు కూడా వదిలేసి ఆ భజన చేయి భజన చేయి భజన చేయని ఇంకా చిల్లర చిల్లర వేషాలు అన్ని వేస్తే నచ్చల. ఓవరాల్ గా ఏమంటారు, ఇది కరెక్ట్ అని అంటారు? అవుట్ అండ్ అవుట్ కరెక్ట్, దానిలో తప్పుగా చూడడానికి ఏముంది అని. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా? మనసుకు నచ్చిన మాట ఏదో చెప్పున్నాడు, దాంట్లో తప్పేముంది? వీళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళ కర్మ. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద రాకుండా మాట్లాడతాను, తర్వాత ఫీల్ అవుతావు. పుష్ప 2 మాత్రం ఖచ్చితంగా ఒక రోజు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్ని అడగద్దని చెప్పానా? మీకు లోపల ఏమన్నా ఉన్నా గానీ బయటకు చూపించొద్దు. అది
మీకు మీకే మెచ్యూరిటీ లేదు, ఫ్యాన్స్ కి ఏముంటుంది మెచ్యూరిటీ? ఇంకోసారి వాళ్ళు మీకు మీకే మెచ్యూరిటీ లేదు, ఫ్యాన్స్ కి ఏముంటుంది మెచ్యూరిటీ? అంటే నీకు ఇష్టమైన వాళ్ళు వస్తా వస్తా అన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎందుకు రాలే? నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యా. హీరో చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. తీసేయ్, అందరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రమే ఆర్మీ ఉంటది. ఏంటి ఆర్మీ ఉంటది, ఏం పీగుతారు ఆర్మీ? కరెక్ట్ అని అడిగావు బాబు, ఆయనకు తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు, అడుగు, చెప్పండి సార్, చెప్పండి. నిజంగా ఆ మాట చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పడతారు ఈ రాష్ట్రం కోసం నిలబడ్డారు, ఈ దేశం కోసం నిలబడతారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లాంటి హీరోకు ఉండేవాళ్ళు ఆర్మీ అవుతారు, కానీ ఈయనకు ఉండేవాళ్ళు ఆర్మీ ఎట్లయితారమ్మా? ఎందుకు మేస్తారు, మ్యాటమేటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఇవాళ అల్లు అర్జున్ నెత్తిని పెట్టుకున్నది ఎవరు? మెగా ఫ్యాన్సే. చిరంజీవి గారి మేనల్లుడని నెత్తిన పెట్టుకుని మోశారు. మంచు విష్ణుకి పోటీగా మారుతున్నారా అల్లు అర్జున్ గారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నంద్యాల వచ్చి ప్రచారం చేయమని చెప్పలే, ఆ రోజు నీకోసం అభిమానులు ఎవరు రాలా. కామెడీయా కొట్టంటే పళ్ళు రాలిపోతాయి అంట. పూర్తిగా వినండి, వచ్చిన అభిమానులు అందరూ డబ్బుతో వచ్చిన వాళ్ళు. ఐకాన్ స్టార్ బిరుదు ఉంది కదా ఆయనకి, ఎవరిని ఇచ్చారా నువ్వు పెట్టుకున్నావు నాకు?